స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు రిమాండ్ మంత్రి నాయుడు చేద్దాం ఏమంటారు దేవుడు ఉన్నాడండి నేను చెప్పాను కదా తప్పు చేస్తే ఎక్కువ రోజులు మేనేజ్ చేసుకొని బయటపడచ్చు స్టైల్ తెచ్చుకొని బయటపడచ్చు అనుకుంటాడేమో కానీ చచ్చే లోపల విధి అనేది చేసిన తప్పుకి పనిష్మెంట్ ఇస్తుంది చంద్రబాబు నాయుడు చేసిన తప్పుకి ఇది స్టార్టింగ్ మాత్రమే ఇక ప్రతి కేసులో ఆయన చేసిన అవినీతి మొత్తం బయటకు వస్తుంది ఆయన ఇక బయటికి జీవితంలో వచ్చే పరిస్థితి ఉండదు సో ఎన్ని కుంభకోణాలు చేశాడో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అన్ని సాక్ష్యాధారాలతో ఉన్నాయి సో ఒక్కొక్క దాంట్లో ఇప్పటికే ఐటీ నుంచి నోటీసులు రావటం ఈడీ అటాచ్మెంట్లు చూశారు ఈరోజు స్కిల్ డెవలప్మెంట్లో ఏ విధంగా అరెస్ట్ చేశారో కూడా చూశారు సో అన్నీ బయటకు వస్తే ఖచ్చితంగా బయటికి రాడు చంద్రబాబు నాయుడు ఇది నేను చాలా రోజుల నుంచి చెప్తున్నా ఎప్పుడైతే సింగపూర్లో ఈశ్వరన్ మినిస్టర్ గారు అరెస్ట్ అయ్యారో అతనితో చేరి అమరావతిలో దోచుకున్న చంద్రబాబు నాయుడు కూడా తొందరలోనే అరెస్ట్ కాబోతున్నాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి శుభవార్త వినే రోజు వస్తుందని నేను చెప్పి నెల రోజులు కూడా కాలేదు అంతలోనే ఇది జరగటం రెడ్డి గారు చెప్పినట్టు భగవంతుడు ఉన్నాడు భగవంతుడి దగ్గర నుంచి ఎవ్వరు కూడా తప్పు చేసి తప్పించుకోలేరు అని చెప్పారు అది నిజం ఈరోజు ఈరోజు దేవుడు ఉన్నాడు ఢిల్లీ నుంచి కూడా సుప్రీంకోర్టు న్యాయవాదులు వచ్చి చాలా మంది ఒక పెద్ద న్యాయవాళ్ళ బృందమే ప్రయత్నించింది ఆయన కూడా ప్రతికూల ఫలితం వచ్చిన టీడీపీ ఏ విధంగా వాళ్ళు కోర్టు హాల్లో మొత్తం లాయర్లతో నింపేశారు ఢిల్లీ నుంచి గల్లీ వరకు తెలుగుదేశం పార్టీ లాయర్లు అందరూ కూడా దూరి నాన్సెన్స్ సెన్స్ చేస్తుంటే జడ్జి గారు మీరందరూ బయటకు వెళ్ళకపోతే నేను ఈ కేసు చెయ్యను అని చెప్పటము రెండుసార్లు చెప్పటం మనం గమనించాలి అంటే ప్రతిసారి కూడా ఏదో ఒక రకంగా భయభ్రాంతులకు గురిచేసో లేదా ఏదన్నా టెక్నికల్గా ఏదో చూపించి మేమే తెలివైన వాళ్ళమని చెప్పి తప్పించుకోవాలన్న ప్రయత్నం చేస్తారు నేను ప్రతిసారి చెప్తున్నా జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమంగా కేసులు పెట్టి లోపలికి పెట్టిన చంద్రబాబు నాయుడు ఈరోజు సాక్ష్యాధారాలతో దొరికి లోపలికి వెళ్తున్నాడు సో జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు వీళ్ళు అరెస్ట్ చేసినప్పుడు రాష్ట్ర ప్రజలు బాధపడ్డారు తప్పు చేయని వ్యక్తిని ఆయన ముఖ్యమంత్రిగా లేడు కేబినెట్లో లేని వ్యక్తిని కేవలం తండ్రి లేని సమయం చూసి అతని రాజకీయంగా తొక్కేయాలన్న ప్రయత్నం అందరూ కలిసి చేస్తున్నారు అని చెప్పి ఆ రోజు అందరం కూడా చెప్పాం జగనన్న కూడా తను తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా పోరాడి బయటకు వచ్చాడు ప్రజల ఆశీస్సులతో తిరుగులేని ముఖ్యమంత్రి అయ్యాడు కానీ కల్మషం లేని ఈ ఈరోజు సాక్ష్యాధారాలతో దొరికాడు ఎవ్వరూ కూడా ఈ రాష్ట్రంలో కాదు ప్రపంచ దేశంలో తెలుగు వాళ్ళు ఎవ్వరు కూడా అయ్యో పాపం చంద్రబాబు నాయుడు తప్పు చేయకుండా ఆయన అరెస్ట్ చేశారని ఎవరు అనట్లేదు ఇప్పటికైనా దొరికాడు దొంగ సాక్ష్యాలతో ఇప్పటికైనా ఈ లోపల పెట్టండి అని ప్రతి ఒక్కరు కూడా గట్టిగా భగవంతుడిని కోరుకున్నారు ఈరోజు కల్మషం లేని రాజకీయ నేతగా చెప్పుకుంటూ వచ్చాడు ఆయన ఎట్ట జైలుకెళ్తున్నాడు ఎట్లా అనిపిస్తుంది కల్మషం లేదా ఎన్టీఆర్ గారు మాట్లాడిన మాటలు ఒకసారి వీడియో వేసుకుంటే మీకు అర్థమవుతుంది పిల్లనిచ్చి నా మామకి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని లాగేసుకొని ఆయన మీద చెప్పులేసి ఆయన చావుకు కారణమైన చంద్రబాబు నాయుడు అదే డెబ్బై ఐదేళ్ళు వచ్చినప్పుడు ఏ ఎన్టీఆర్నైతే డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఆయన చెప్పులేసి అవమానించి ఆయన చావుకు కారణమయ్యాడో అదే డెబ్బై ఐదేళ్లలో ఈరోజు భగవంతుడు అలాగే ఎన్టీ రామారావు గారు కూడా చూస్తూ ఉంటారు ఆయన చేసిన తప్పుకి కరెక్ట్ టైంలో శిక్షేశాడు ఈరోజు ఆ అవమానం ఎలా ఉంటుంది ఆ మానసిక క్షోభ ఎన్టీఆర్ పడింది ఎలా ఉంటుంది అనేది ఈరోజు చంద్రబాబు నాయుడికి తెలియజేశారు ఇది మంత్రి రోజు గారు చెప్తున్నది అంటే దేవుడు ఉన్నాడు ఈ కారణంగానే ఈవేళ చేసిన తప్పుకు తగిన శిక్ష ఇవాళ చంద్రబాబు నాయుడు అనుభవిస్తున్నాడు తప్పనిసరిగా ఎందుకంటే ఆయనకి ఇవాళ రిమాండ్ విధించడం పట్ల కూడా ఆయన కొంచెం సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇంతకాలం ఒక మచ్చలేని నేతగా కల్మిషం అంటనే రాజకీయ నాయకుడు చాలామంది అవుతూ వచ్చాడు కానీ ఈవేళ ఎట్టకేలకు ఆయన దొరికిపోయాడు దేవుడు ఉన్నాడని చెప్పి మంత్రి రోజా పదే పదే అంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది ఓత్ స్టూడియో